క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదిన వాక్య పరిచర్యలోనికి మీకందరికీ స్వాగతం. ఈరోజు తల్లి శ్రీ సభ మ్రాణి కొమ్మల ఆదివారముగా లేదా శ్రమల ఆదివారముగా కొనియాడుతుంది. ఈ వారంలో ప్రత్యేకముగా యేసు ప్రభు శ్రమలు మరణ పునరుత్థానం గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ఈరోజు మ్రాణి కొమ్మల పండుగను కొనియాడుతున్నప్పుడు తల్లి శ్రీ సభ మన ముందు కొన్ని విషయాలను ఉంచుతుంది. మొదటిగా చూసినట్లయితే యేసు ప్రభు యెరూషలేములో పురప్రవేశం చేస్తున్న ఘట్టాన్ని మనం బైబిల్ వాక్యం ద్వారా విని ఉన్నాం. యేసు క్రీస్తు ఎన్నోసార్లు యెరూషలేములోనికి వెళ్ళి వచ్చినట్లు మనము బైబిల్లో చూస్తున్నాము. కానీ చివరిసారి రావడానికి ఒక ప్రత్యేకత సంచరించుకుంది. మత్తయి సువార్త 20:18 వాక్యం మనం చూసినట్లుగా యేసు ప్రభు ముందుగానే తన శిష్యులకు తెలియపరుస్తున్నారు, ఇదిగో మనం యెరూషలేములకు పోవచ్చున్నాము, అచ్చట మనిషి కుమారుడు ధర్మశాస్త్ర బోధకులకు ప్రధానార్చకులకు అప్పగింపబడను, వారు ఆయనను కొట్టి చంపి సిలువలో వేస్తారు, కానీ ఆయన మూడవ దినమున పునరుత్థానమవుతాడని తన శిష్యులకు తెలియపరుస్తున్నారు. కానీ శిష్యులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు వాళ్లకు అది తెలుసు, అతను మరణించబోతున్నారు, ఇది చివరి గడి అని యేసు ప్రభుకు అది తెలుసు. కానీ యేసు ప్రభు ఏమాత్రమో భయము భీతి అతనిలో కలగడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన తండ్రి పనిని నెరవేర్చబోతున్నారు. యోహాన్ సువార్త 10:18 వాక్యంలో మనం చూస్తున్నట్లుగా యేసు ప్రభు చెబుతున్నారు, ఎవడు నన్ను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేను దాన్ని దారబోయుటకు దాన్ని మరలా తీసుకొనుటకు అధికారము కలదని ఈ ఆజ్ఞ నాకు తండ్రి నుండి లభించినదని యేసు ప్రభు పలుకుతున్నాడు. యేసుక్రీస్తు తన తండ్రి పని ఏ విధముగా నెరవేరుస్తున్నారు, మనము కూడా అతి ఉత్సాహంతో తండ్రి పనిని మనము చేయడానికి మనము సంసిద్ధంగా ఉండాలని ఈ యొక్క బైబిల్ వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఇద్దరు శిష్యులను అక్కడ గ్రామాలకు వెళ్ళి అక్కడ కట్టి వేయబడి ఉన్న గాడిదను దానికి పిల్లను విప్పి నాయకుడికి తీసుకొని రండి, ఎవరైనా మేము అడిగినట్లయితే ప్రభుకు దానితో పని ఉందని ఒక మాటను చెబుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువునకు నీతో నాతో పని ఉంది. దేవుని యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నీతో నాతో పని ఉంది. ఆ పనిని మనము స్వీకరించుకుందాం. ఆ పనిని నెరవేర్చుకోవడం ఒక బాధ్యత అని చెప్పేసి తల్లి శ్రీ సభ ఈరోజు మనకు తెలియపరుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తున్న యెరూషలేము ప్రజలు చేతులలో మ్రాణి కొమ్మలు పూనుకొని హోసానా హోసానా దావీదు కుమారుడను రక్షించమని వాళ్ళు పాటలు పాడుతూ అదే విధముగా వారి యొక్క వస్త్రములను యేసు ప్రభు వెళుతున్న మార్గములో పరుస్తున్న దృశ్యాన్ని మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వస్త్రాలు పనవడం అనేది వారి యొక్క హృదయాలను యేసు ప్రభు వెళ్ళి మార్గములో వాళ్ళు పరుస్తున్నారు. యేసు ప్రభువ, మా హృదయంలోనికి మీరు వేయించేయండి అని చెప్పేసి వారి యొక్క దీనతను వాళ్ళు యేసు ప్రభుల వారి ముందు చాటుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగను కొనియాడుతున్నప్పుడు మనము కూడా యేసు ప్రభుకు మన హృదయాలను తెరిచి ఉంచుదాం. మీరు మన హృదయాలు యేసు ప్రభుని స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాయని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క మ్రాణి కొమ్మల పండుగను కొనియాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే యేసు ప్రభుకు స్వాగతం పలుకుతున్నారో మనము కూడా విశ్వాసముతో ఆ యొక్క యేసు ప్రభుకు మనము స్వాగతం పలుకుదాం. మన కుటుంబంలోనికి మన హృదయంలోనికి మనము యేసు ప్రభుకు స్వాగతం పలుకుదాం. దావీదుకు మనము రక్షించమని మనం పలుకుతూ ఆ దేవునికి మన హృదయాలకి స్థానమిద్దాం. ఆ దేవుణ్ణి మనలో నిలుపుకుందాం. మన రక్షకునిగా
నాథునిగా మనము ఆ దేవాది దేవుని మనం ఆరాధించుకుందాం. దయగల దేవుడు మనందరిని దీవించునుగాక. పిత పుత్ర